నమస్తే, వెల్కమ్ టు జైల్ టీవీ న్యూస్. నేను మమత. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం దండు లక్ష్మీపురంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ జరిగింది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన దండు లక్ష్మీపురం అల్లమ గ్రామాలకు చెందిన ఎంపిక చేసిన 15 మందికి నిత్యావసరాలను పంపిణీ చేస్తారు. తమ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని కోరాడ రామ్ప్రసాద్ తెలిపారు. సీతారాం, రామశంకర్, గణేష్, కోరాడ, నాగరాజు, పొట్నూరు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు కోరాడ రామ్ప్రసాద్ అండి. మాది టెక్కలి. సమరసత సేవా ఫౌండేషన్ టెక్కల్ డివిజన్ సహాయ కన్వీనర్. నేను టెక్కల్ డివిజన్ కన్వీనర్. మీ నా మండలంలోనే ఉన్నారు. సనపల సోమేశ్వరరావు గారు టెక్కల్ డివిజన్ కన్వీనర్ అండి. నేను కోరాడ రామప్రసాద్, టెక్కల్ డివిజన్ సహాయ కన్వీనర్. మన సీతారాం గారు టెక్కల్ డివిజన్ ధర్మ ప్రచారక అండి. ఇది సమరసత సేవా ఫౌండేషన్ అంటే హిందూ ధార్మిక సంస్థ అండి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు. ఈ కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయి, ఈ ఉపాధి కోల్పోయిన కుటుంబాలకి ఈ కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం అందరికీ సహాయం అందించలేదు కాబట్టి ఇలాంటి మాలాంటి ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సేవా సంఘాలు వీళ్ళంతా కలిసి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి ఏదో మనకు తగిలిన సహాయం దాతల సహకారం ద్వారా అందించాలనే భాగంలో అందులో భాగంగా ఈవేళ పోలాక మండలం దండలక్ష్మీపురం గ్రామ సచివాలయం దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం ద్వారా 15 మంది అంపలామ నుండి అంపలాము దండలక్ష్మీపురం సంబంధించిన 15 మంది కరోనా బాధిత కుటుంబాలకి మేము నిత్యావసర సరుకులు మరియు రైస్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ మేము కోరుకున్నది ఏంటంటే అన్ని ధర్మాల్లో కంటే హిందూ ధర్మం గొప్పది, అన్ని మతాల్లో కంటే హిందూ మతం గొప్పది. కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ఆచరించండి, అనుభవించండి, ఆలోచించండి, హిందూ ధర్మం కోసం పోరాడండి, హిందూ ధర్మాన్ని నిలబెట్టండి. అంతకంటే ఇంతకీ గొప్ప ప్రపంచంలో ఇంకే ఏ మతం లేదండి, ఏ ధర్మం లేదు. కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నిరంతరం రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జైల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.